123 चैनल प्रेक्षकुलकु स्वागतं सुस्वागतं। आरो रोजुन अम्मवारिनी कात्यायनी मातगा मनं पूजिस्तां। ई कात्यायनी मात योक्क रूपं कास्त विचित्रंगा उंटुंदी। एला उंटुंदी अनंटे अम्मवारु सिंहं मीद ओक पक्कगा कूर्चुनि उंटुंदी। अम्मवारु सिंहं मीद पूर्तिगा कूर्चुंटे अंटे सिंहान्नि पूर्तिगा अधिष्ठिंचिनट्लयिते दुर्गादेवी उंटारु कदा आ विधंगा अधिष्ठिंचिनट्लयिते अम्मवारु रणान्नि प्रकटिस्तुन्नट्टु अंटे एवरि मीदो युद्धान्नि आमे चेयडानिकि सिद्धंगा उन्नट्टु पूर्तिगा अधिष्ठिस्ते। कानी इक्कड अम्मवारु सगम अधिष्ठिंचि उंटुंदन्नमाट। सिंहासनं मीद पक्कगा कूर्चुंटुंदि। अम्मवारिकि नालुगु चेतुलु उंटायि। ఒక ఇటువైపు ఉన్నటువంటి రెండు చేతులతో అమ్మవారు ఆశీర్వదిస్తూ ఉంటుంది। కుడివైపు ఉన్నటువంటి రెండు చేతులతో ఎడమవైపు ఉన్నటువంటి రెండు చేతుల్లో ఆవిడ ఖడ్గాని కలిగి ఉంటుంది, పుష్పాన్ని కలిగి ఉంటుంది। ఇక్కడే మనం ఈ విచిత్రమైనటువంటి స్వరూపంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। అమ్మవారు సింహాన్ని పూర్తిగా అధిష్టించకుండా ఒక పక్కగా సింహం మీద కూర్చొని ఉంది అనంటే దాని అర్థం అమ్మవారు చిరుకోపాన్ని ప్రదర్శిస్తుంది। అమ్మవారు కోపాన్ని ప్రదర్శిస్తుంది కానీ కోపాన్ని ప్రదర్శించదు। ఇదే విచిత్రం ఇక్కడ। కోపాన్ని ప్రదర్శిస్తుంది కోపాన్ని ప్రదర్శించదు అంటే ప్రేమను కూడా అమ్మవారు వర్షిస్తుంది। ఇంకా తేలిగ్గా వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే ఒక తల్లి ఉందనుకోండి, తల్లికి నలుగురు బిడ్డలు ఉన్నారనుకోండి, ఎప్పుడు ఆ నలుగురు బిడ్డలు కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, ఆ కొట్టుకుంటున్నటువంటి సమయంలో ఆ పిల్లల్ని ఆ కొట్లాట నుంచి కాపాడాలి అనంటే ఆ కొట్లాడకుండా పిల్లల్ని ఆ గలబాని ఆపాలి అనంటే ఖచ్చితంగా తల్లి కొట్టాల్సిందే, వాళ్ళని శిక్షించాల్సిందే వాళ్ళని। అలా శిక్షిస్తుంది తల్లి, కొడుతుంది అందరిని। కొట్టిన తర్వాత మళ్ళీ ఆ బిడ్డల్ని దగ్గరికి తీసుకొని, నాయన మీరు అన్నదమ్ములు ఒకే రక్తం పంచుకుని పుట్టారు, మీరు ఒకరితో ఒకరు దెబ్బలాడుకోకూడదు, చాలా తప్పది, అది మన కుటుంబానికి అప్రతిష్ట అనే బంధం యొక్క ప్రాముఖ్యతని చాలా ప్రేమగా బోధిస్తూ ఉంటుంది। అంటే ఇక్కడ తల్లి శిక్షించను శిక్షించింది, మందలించను మందలించింది, ఆ తర్వాత మంచి బుద్ధిని కూడా వాళ్ళకి బోధించింది। ఒకే మాటలో చెప్పాలి అంటే వాళ్ళని సక్రమమైనటువంటి రీతిలో పెట్టడానికే అమ్మ వాళ్ళని శిక్షించింది తప్ప వాళ్ళ మీద కోపంతో కాదు। అదే ఈ అమ్మవారి యొక్క ఆంతర్యం। అంటే ఈ అమ్మవారు ఒక పక్కగా సింహాన్ని అధిష్టించింది అంటే ఎక్కడైతే మనం తప్పు చేస్తామో ఆ తప్పు చేసినప్పుడు అమ్మవారు మన మీద కోపాన్ని ప్రదర్శిస్తుంది, ఆ తర్వాత ఎందుకు కోపాన్ని ప్రదర్శించాల్సి వస్తుందో చెప్పి ఆ తప్పుని మనకి తెలియబరిచి ఆ తప్పు నుండి మనల్ని బయటికి లాగడానికి ప్రయత్నించి ఖచ్చితంగా తప్పు నుంచి ఉప్పు వైపు మనం పైన మార్చుకునే విధంగా అమ్మవారు చేస్తుంది, మనల్ని సరైనటువంటి దిశలో నడిపిస్తుంది అమ్మవారు। అందుకే అమ్మవారు ఈ విధంగా సింహం మీద ఒక పక్కగా కూర్చుని ఉంటుంది। కాబట్టి ఇటువైపు ఉన్నటువంటి రెండు చేతులతో ఆవిడ ఎప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటుంది। ఇటువైపు ఉన్నటువంటి రెండు చేతుల్లో ఒకవైపు ఖడ్గం ఇంకోవైపు పుష్పం, అంటే ఖడ్గం శిక్షించడానికి, పుష్పం ప్రేమించడానికి, ఒక రకంగా చెప్పాలి అనంటే ప్రేమించడం కోసమే శిక్షిస్తున్నామి మనం, ఎక్కడ చెడిపోతామో అనేటటువంటి ఒక భయంతో ఒక తల్లి బిడ్డని శిక్షించే దానికి కారణం ఏంటో ఆ కారణం చేతే శిక్షిస్తుందన్నమాట మనం చెడిపోకుండా ఉండడానికి। ఇది ఈ అమ్మవారి యొక్క ఆంతర్యం। ఐకమత్యంతో ఏదైనా సమస్యలు మనకి ఉంటే, ఒక కుటుంబంలో ఐకమత్యం లేదు, అత్త కోడల మధ్య కానీ, అన్నదమ్ముల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఏదో వ్యవహారాలు సరిగ్గా పొసగడం లేదు అనంటే ఈ కాత్యాయని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని ఉంచి అమ్మవారికి నారింజ రంగు అంటే చాలా ఇష్టం, నారింజ వస్త్రాలతోనే అమ్మవారు ఉంటుంది, ఆ నారింజ పండుని మనం నివేదన చేసి అమ్మవారిని ఉపాసిస్తే ఖచ్చితంగా కుటుంబంలో ఐకమత్యం లేమి కారణంగా వచ్చేటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి। ఎవరెవరైతే కొట్టుకుంటూ ఉంటారో వాళ్ళ మధ్య సఖ్యత పెరిగి వాళ్ళు కొట్టుకోకుండా మనసులు ఎటువంటి మనశ్శాంతి కోల్పోకుండా వాళ్ళు అలాగే చాలా సుఖంగా వాళ్ళ జీవితాన్ని గడపగలరు। ఇది అమ్మవారు ఆరో రోజు మనం కాత్యాయని అమ్మవారిగా మనం అమ్మవారిని పూజిస్తాం। నారింజ వర్ణం అమ్మవారికి ఇష్టం కాబట్టి ముత్తైదులకి నారింజ రవిక, ఆరెంజ్ కలర్ జాకెట్, ఇంకా మామూలుగా పసుపు కుంకుమ చందనం ఇటువంటి వాటితో ముత్తైదులకి వాయినమిస్తాం। కాత్యాయని అమ్మవారి యొక్క విశిష్టత ఇది, అమ్మవారు ఐకమత్యాన్ని ప్రసాదిస్తుంది। విభేదాలు ఏవైనా ఉంటే అమ్మవారిని ఉపాసిస్తే అయిన వాళ్ళ మధ్య ఆ విభేదాలు పూర్తిగా అంతముంది, ఆ అయిన వాళ్ళు అయిన వాళ్ళలాగే జీవితాన్ని గడుపుతారు, సుఖ సంతోషాలతో ఉంటారు, ఎటువంటి కుటుంబ కలహాలు లేకుండా। తర్వాత రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలో మనం తర్వాత వీడియోలో చూద్దాం। నమస్కారం।